हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। रेलवे स्वीपर उद्योग भर्ती की इटे नोटिफिकेशन रिलीज़ आ स्वीपर उद्योग अर्हत उप्लैने वीडियो पूर्ति वीडियो स्किप पूर्ति चूँ विवरण की वैते स्वीपर उद्योग विद्या अर्हत अने अवसर लेकिन पनी की चलो तो पन ले చదువ ఉన్నా లేకపోయినా సరే మీరు ఈ ఉద్యోగానికి అయితే అర్హులు। ఎవరైనా మీకు సమీపంలోని రైల్వే స్టేషన్లో స్వీపర్ ఉద్యోగానికి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారు గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం మీకు ఎటువంటి విద్యా అర్హత అనేది అవసరం లేదు। అంటే మీరు పూర్తిగా నిరక్షరాస్యులైనా సరే ఈ ఉద్యోగానికి మీరు అర్హులు। ఇకపోతే దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానం అయితే లేదు। చదువురాని వారు ఎలానో ఆన్లైన్లో అప్లై చేసుకోలేరు కాబట్టి ఈ స్వీపర్ ఉద్యోగాన్ని చేయాలి అనుకునే వాళ్ళు సమీపంలోని సంబంధిత రైల్వే స్టేషన్లోని ఈ స్వీపర్ విభాగం యొక్క హెడ్ని మీరు డైరెక్ట్ గా కాంట్రాక్ట్ అయ్యి ఈ ఉద్యోగానికి చేరొచ్చు। అలా కాకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది నిరక్షరాస్యత కలిగిన వాళ్ళని ఇలాంటి పనిలో చేర్పించడానికి కొన్ని ఏజెన్సీలు పనిచేస్తున్నాయి। అందులో ఒకటి సిస్। ఈ సిస్ ఏజెన్సీ ద్వారా మీరు ఈ స్వీపర్ ఉద్యోగాన్ని చేసుకోవచ్చు। ఈ ఉద్యోగాన్ని చదువుకున్న వాళ్ళు చేయొచ్చు, చదువు రాని వాళ్ళు చేయొచ్చు। కాబట్టి చదువుకున్న వారైతే ఈ సంబంధిత సిస్ అధికారికి వెబ్‌సైట్ తనిఖీ చేసి అక్కడ మీరు డీటెయల్స్ అనే ఫిల్ చేసి స్వీపర్ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు। మీరు ఈ జాబ్ కి ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు, పూర్తిగా ఉచితం। ఆన్లైన్ ప్రక్రియ అంతా మాకు కష్టంగా ఉంటుంది అని అనుకునే వాళ్ళు ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు డైరెక్ట్ గా సమీపంలోని రైల్వే స్టేషన్ కి వెళ్లి అసంబంధిత అధికారిని కలిసి ఆ పని కావాలని చెప్పి మీరు అడిగి ఆ స్వీపర్ ఉద్యోగంలో అయితే చేరొచ్చు। పని సమయం వచ్చేసి రోజుకి 8 గంటలు పని చేయాలి, 3 షిఫ్ట్లు ఉంటాయి। మీకు ఏ షిఫ్ట్ అయితే అనుకూలంగా ఉంటుందో దాన్ని మీరు ఎంచుకొని పని చేసుకోవచ్చు। రైల్వే స్టేషన్ అలానే రైల్వే బోగీలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు క్లీన్ గా ఉంచాలి। దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు। ఈ స్వీపర్ ఉద్యోగానికి పెళ్ళైన మహిళలు, చదువు మానేసిన అమ్మాయిలు, అలానే అబ్బాయిలు, పురుషులు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు। స్టార్టింగ్ జీతం వచ్చేసి 8000 నుంచి మొదలవుతుంది। ఒకప్పుడు ఈ స్వీపర్ ఉద్యోగం సంబంధించినవన్నీ కూడా ప్రభుత్వం వారు చూసుకునేవారు, కాబట్టి ఇప్పుడు ప్రైవేటైజేషన్ అయింది కాబట్టి కొన్ని ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఈ స్వీపర్ నియామకం అనేది జరుగుతుంది। కాబట్టి ఎవరైతే చదువుకునే వారు కూడా ఏదైనా ఉద్యోగం చేయాలి అనుకుంటే ఈ స్వీపర్ ఉద్యోగం వాళ్ళకి ఒక మంచి అవకాశం అని చెప్పాలి। సమీప రైల్వే స్టేషన్ ఈ స్వీపర్ల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడైనా సరే ఈ రైల్వే స్వీపర్ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు। సో ఇదండి ఇవాల్టి వీడియో। ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను, అంతవరకు సెలవు। చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।